డెఫిషియన్సీ వస్తుంది. పొటాషియం డెఫిషియన్సీకి మంచిది ఏంటంటే పార్టిక్యులర్ అని ఒక టానిక్ ఉంది, పిఓటీ కేఎల్ఓఆర్. మన డాక్టర్ సజెస్ట్ చేసేది, మన డాక్టర్స్ అందరూ వాడేది, వాళ్ళ సజెషన్ ప్రకారం పిఓటీ కేఎల్ఓఆర్ అని ఒక టానిక్ సజెస్ట్ చేస్తారు. ఆ టానిక్ని రోజు లిక్విడ్ ఫాస్టింగ్ చేసినంత కాలం, లిక్విడ్ ఫాస్టింగ్ చేసినంత కాలం రోజుకి 5 ml చొప్పున, మీరు రోజుకి 5 ml చొప్పున ఒక గ్లాస్ వాటర్ కలిపి తీసుకోండి. అట్లానే మీరు లిక్విడ్ ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మటన్ సూప్ కానీ వెజ్ సూప్ లాంటి కానీ సూపులు తీసుకోండి. ఏ కారణం చేతనం సూపు కాకుండా గ్రీన్ టీతో కానీ వాటర్తో కానీ ఫ్యాట్ తీసుకుని సూపులు ఇవ్వని వాళ్ళకి, వాళ్ళకి సోడియం లెవెల్స్ కొంచెం తగ్గుతాయి, ఎలక్ట్రోలైట్స్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి వాళ్ళు మాత్రం కొద్దిగా చిటికడు ఉప్పు, మీరు మజ్జిగ తాగుతారు కదా, చిటికడు ఉప్పు వేసుకుని మజ్జిగలో తాగండి. సోడియం లెవెల్ కవర్ చేయడానికి ఎవరు, సూపులు తాగనాడు. లిక్విడ్ ఫాస్టింగ్లో ఈ రెండు మార్పులు నేను కొత్త యాడ్ చేశాను, గమనించండి. ఈ రెండు మార్పులు, ఒకటి పొటాషియం డెఫిషియన్సీ కోసం, ఒకటి రెండోది సూపులు తాగకపోతే. రెగ్యులర్గా మాత్రం అలా వేసుకోవద్దు సాల్ట్ని, లిక్విడ్ ఫాస్టింగ్లో మాత్రమే ఇదంతా అలా చేయండి. లిక్విడ్ ఫాస్టింగ్, ఇక్కడ మీరు గమనించండి, 4 పిల్లర్స్ ఇచ్చాం, సూపులు మాత్రం ఇస్తున్నాం, ఘన పదార్థం లేదు. ఎవరు చేయాలి, ఎవరు చేసి తీరాలంటే మార్పుడు ఒబేసిటీ ఉన్నాళ్ళు ఫస్ట్ కేటగిరీ, ఒక ఆయన బాగా ఎంతలా ఉంటారు, ఖచ్చితంగా లిక్విడ్ ఫాస్టింగ్తో మొదలుపెట్టి తీరాలి. దానికి మళ్ళీ పెద్ద సబ్జెక్ట్ ఉంది, ఎందుకనేది అది తర్వాత చూసుకుందాం. మీరు వాళ్ళు మొదలుపెట్టి తీరాలి. బాగా లావుకున్నాళ్ళు కనీసం 4 రోజులు 5 రోజులు వారమో మీ ఇష్టం మొదలుపెట్టి తీరాలి. రెండవది, ముఖ్యంగా ఇంకోటి చేసిన వాళ్ళు ఎవరంటే, ఈ ప్రోగ్రాంలో కొన్ని తప్పులు చేయొచ్చు తెలియక, తెలుసు కానీ తెలియక కానీ. అంటే ఏదైనా గబాలన స్వీట్ తింటామో ప్రసాదం తింటాము ఇలా చేసి ప్రోగ్రాం ఆగిపోయినాళ్ళు. ఆ తప్పు విరగటానికి కూడా మీరు వారం నుంచి 10 రోజుల పాటు లిక్విడ్ ఫాస్టింగ్ చేయాల్సి వస్తుంది. వీళ్ళిద్దరూ ఎంతకాలం చేయొచ్చు, ఏ ఇబ్బంది లేదు, ఎన్ని నెలలైనా చేయొచ్చు, 3 నెలలు 4 నెలలైనా చేయొచ్చు, కానీ అంత అవసరం లేదు. ఒక వారం రోజులు 10 రోజులు చేయండి, వారం రోజులు 10 రోజులు చేయండి. తర్వాత దాన్ని బ్రేక్ చేసి 1 meal 2 meal రండి, మళ్ళీ ఇంకో వారం వేరే రకంగా చేసిరండి. అలా చేయొచ్చు మీరు. అది లిక్విడ్ ఫాస్టింగ్ నుంచి బయటికి ఎలా రావాలి, కొన్ని రూల్స్ ఉన్నాయి. నిరాహార దీక్ష చేసేవాడు ఖచ్చితంగా నిమ్మకాయ నీళ్ళు తాగే బయటకు వస్తాడు, అంతేగాని బిస్సలు మన థమ్సప్ లేదా కూల్ డ్రింక్ తాగి బయటికి రాడు, దానికి కొన్ని లెక్క ఉంది. అలానే మన ప్రోగ్రాంలో లిక్విడ్ ఫాస్టింగ్ నుంచి బయట రావడానికి కూడా కంపల్సరీ రూల్ ఏంటంటే, మీరు వారం రోజులు చేశారు, ఇవాళ బయటకు వద్దాం అనుకుంటున్నారు, బయటకు వచ్చేటప్పుడు మీరు బాదం, వాల్నట్, పిస్తా ఈ 3 నట్స్ని తినండి బయటకు రావడానికి. 1 గంట గ్యాప్ ఇచ్చి మీ ఇష్టం వచ్చిన వెజిటబుల్ కర్రీ తినండి. మన ప్రోగ్రాంలో వెజిటబుల్ కర్రీ మీ ఇష్టం. ఆ తర్వాత 1 గంట ఆగితే మీరు చికెన్ తింటారో ఎగ్ తింటారో మీ ఇష్టం. అంతేగాని పొరపాటు కూడా మీరు ఎగ్తో కానీ నాన్ వెజ్తో కానీ లిక్విడ్ ఫాస్టింగ్ని బ్రేక్ చేయదు, గుర్తుపెట్టుకోండి. లిక్విడ్ ఫాస్టింగ్ని ఎట్టి పసులోనూ ఎగ్తోనూ నాన్ వెజ్తోనూ బ్రేక్ చేయదు, లిక్విడ్ ఫాస్టింగ్ రూల్ అది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇలా చేయండి, మీరు చాలా ఈజీగా తగ్గుతారు. మీరు అనుకోవచ్చు లిక్విడ్ ఫాస్టింగ్ నీరసం వస్తుందని, నో, లిక్విడ్ ఫాస్టింగ్ బాగా తగ్గుతారు. రీజన్ ఏంటంటే, ఈ ప్రోగ్రాం ఉండే గొప్పతనం, మన శరీరంలో కావాల్సిన మినిమం క్యాలరీస్ అంటే మన బిఎంఆర్ అంటాం 2000 ఉందనుకోండి, మామూలుగా చెప్తున్నాను ఈ కాన్సెప్ట్ సింపుల్గా ఒక్క ముక్కలో, 2000 మన బిఎంఆర్ అంటే మన శరీరానికి 2000 ఉంటే కానీ మన బండి నడవదు, అంతకు లేకపోతే మన నీరసం వస్తుంది. ఈ ప్రోగ్రాంలో ఏం జరుగుతుందంటే, 2 meal కనుక మీరు చేస్తే, ఉదాహరణ చెప్తున్నాను, 1500 క్యాలరీలు ఎక్కడి నుంచి తింటాం, 1500 క్యాలరీలు ఎక్కడి నుంచి తింటాం, మిగిలిన 500 ఎక్కడి నుంచి తీసుకుంటుంది, అందుకని 200 గ్రాములు తగ్గుతాం. 1 meal అయితే ఏమవుతుందంటే, 1000 క్యాలరీస్ ఇక్కడి నుంచి నోటి ద్వారా తీసుకుంటాం, మిగిలిన 1000 క్యాలరీస్ ఇక్కడి నుంచి తీసుకుంటుంది, కాబట్టి 3 వేల మనకి మన ఇంకొంచెం ఎక్కువ తగ్గుతుంది దాని డబ్బులు. అలానే లిక్విడ్ ఫాస్టింగ్లో 500 క్యాలరీస్ ఇక్కడి నుంచి వెళ్ళింది అనుకోండి, సుమారుగా చెప్తున్నా, మిగిలినంత ఎక్కడ తీసుకుంటుంది, కాబట్టి 35 కిలో వరకు ఎందుకు తగ్గుతాం అంటే, కిలో వరకు అందుకు తగ్గుతాం. ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే, ఇక్కడ తీసుకునేది ఎక్కడ తీసుకునేది అన్నీ 2000 క్యాలరీలు ఉంటాయి, కాబట్టి యువర్ ఆన్ సేఫ్ హ్యాండ్స్. అర్థమైందండి, మీకు ఏం నీరసం ఉండదు. 2-3 రోజులు కొంచెం ఇబ్బంది పడతారు, ఆ తర్వాత మీకు ఏముండదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు ఇప్పుడు ఎలా తినాలో కూడా మీకు చెప్తా, ఒక్క ఉదాహరణతో, ఒక్క కుటుంబ ఉదాహరణతో మీరు ఎలా తినాలో చెప్తా, ఇది మీరు జాగ్రత్తగా వినండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక కుటుంబం వచ్చారు, భర్త, భార్య, వాళ్ళ అబ్బాయి, అమ్మాయి 4 వచ్చారు. 4 రేపటి నుంచి ప్రోగ్రాం మొదలు పెడుతున్నారు. డే 1 భర్తకి ఆకలేసింది, 6 గంటలకి పొద్దున్నే 6 గంటలకి ఆకలేసింది. ఈ మాట బాగా గుర్తుంచుకోండి, ఆయనకి కోడిగుడ్లు అంటే ఇష్టం,
ఇష్టం. ఈ మాట కూడా గుర్తుంచుకోండి, ఆయన చక్కగా ఆరింటికి నాలుగు గుడ్లతో కోడి కూడా అట్టేసి తిన్నాడు. భార్యకి 10 గంటలకి ఆకలిస్తుంది, ఆవిడకి చికెన్ అంటే ఇష్టం, ఆవిడ చక్క 10 గంటలకి 1/4 కిలో చికెన్ ఫ్రై చేస్తూ తింది. వాళ్ళ అబ్బాయికి చేపలంటే ఇష్టం, సాయంత్రం 3 గంటలకి ఆకలిస్తుంది, వాళ్ళమ్మతో చేపలు ఫ్రై చేయించు తిన్నాడు. అతను పాప ఇక ఆకలేదు, జస్ట్ అలా ఊరుకుంది అంతే, ఏం తెల్ల. నలుగురు కూడా 4+ ఫ్యాట్, నిమ్మకాయలు, మంచినీళ్ళు, మల్టీవిటమిన్ ఇచ్చారు. వాళ్ళ అమ్మాయి మాత్రం లిక్విడ్ ఫాస్టింగ్ కింద లెక్క కాబట్టి, సాలిడ్ లేదు కాబట్టి 2 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు ఇచ్చింది, ఇది చేసింది. దీన్ని బట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎవరు ఆకలి వాళ్ళది, ఎవరేం తినాలా కూడా తినండి, ఎవరిష్టం వచ్చింది వాళ్ళు తినండి. అంతేగాని ఒక ఆయన చెప్తాడు, నేను ఎగ్గు తిన్నాను 20 కిలోలు తగ్గానని, మీరు ఎగ్గు తింటేనే తగ్గాల్సిన అవసరం లేదు. ఈయన 20 కిలోలు తగ్గి, నేను 20 కిలోలు ఏం తగ్గి ఎలా తగ్గాయమంటే, నేను కోడిగుడు తిన్నా అంటే మీరు కోడిగుడు తింటే తగ్గాల్సిన అవసరం లేదు, మీరు కూరగాయలు తినే తగ్గచ్చు. అర్థమైందండి? వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతా ఎందుకు చెప్తానంటే, ఈ ప్రోగ్రామ్ అంతా మీరు చెప్పేటప్పుడు మొత్తం చెప్పండి, వాళ్ళు ఏం తిని తగ్గాలో వాళ్ళు తెలుసుకుంటారు. మీరు ఒక పాత్ర వేయద్దు, ఒక కోడిగుడు తినాలి, చికెన్ తినాలి మీరు ఎంచుకున్నారు, ఒకళ్ళు వెజ్ తిని తగ్గుతారు. ప్రోగ్రామ్ మొత్తం చెప్పండి, అలా తీసుకెళ్ళండి, మీ ఇష్టం. ఒకళ్ళ కోసం ఒకళ్ళు తినద్దు, ఎవరు ఆకలి వాళ్ళదే, ఎవరి శరీర ధర్మం, ఎవరి బాధలు వాళ్ళే, అలా మీరు చేయండి ఈ ప్రోగ్రామ్. ఇంకోటి ఏమవుతుందంటే, లోపల ఏం జరుగుతుంది, ఇవాళ ఇప్పుడు మీరు ఫ్యాట్ ఇవ్వటం బిగిన్ చేశారు, ఫ్యాట్ ఇవ్వగానే ఇన్నాళ్ళు కార్పు తిని మీరు ఫ్యాట్ ఇవ్వగానే అది గంతులు వేసుకుంటే మారిపోదండి, గంతులు వేసుకుంటే ఎగురుకుంటే ఫ్యాట్కి మారిపోదు ఫ్యూయల్. మన కారుకి పెట్రోల్ నుంచి గ్యాస్కి మారితే మారిపోయినట్టు మారిపోదు. శరీరం ఏం చేస్తుందంటే, దానికి ఎప్పుడు ఒక లక్షణం ఉంటుంది, మంచి కానీ చెడు కానీ ఏ మార్పుకి అది ఒప్పుకోదు, యథాతథ స్థితిలో ఉండడానికి చూస్తుంది మనని. ఇప్పుడు మీరు సడన్గా మార్చేస్తారంటే అది ఒప్పుకోదు. మీరు మొదట ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఫ్యాట్ ఇచ్చారు, ఇన్నాళ్ళు గ్లూకోజ్ ఇచ్చే మీరు ఇప్పుడు ఫ్యాట్ ఇస్తే అది మీరు ఫ్యాట్ తీసుకోదు వెంటనే. మొదటి రోజు బాడీలో ఉండే సెల్స్లో ఉండే గ్లూకోజ్ వాడుకుంటుంది, 2 రోజు 3 రోజు లివర్లో ఉండే గ్లైకోజన్ రిజర్వ్ నుంచి గ్లూకోజ్ వాడుకుంటుంది, కానీ ఫ్యాట్ అంటుకోదు. ఈ స్టేజ్లో ఏం చేస్తుందంటే, అది మనని ఇబ్బంది పెట్టడానికి, తిరిగి మన గ్లూకోజ్ తీసుకునే విధంగా మళ్ళించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో భాగంగా మనకు మోషన్స్ అవ్వచ్చు, కొంతమందికి మోషన్స్ అవుతాయి, కొంతమందికి తలనొప్పి వస్తుంది, కొంతమందికి వామిటింగ్స్ అవుతాయి, కొంతమంది కాళ్ళు చేతులు వణుకుతాయి, కొంతమందికి ర్యాషెస్ పొక్కుల్లాగా వస్తాయి. అన్నిటికీ సమాధానం ఉంది, అవన్నీ తాత్కాలికం. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఏ రకంగా వేవిళ్ళు వస్తాయో, బాడీలో మెటబాలజీ మారినప్పుడు అది ఎలానో, ఒక మెటబాలజీ మార్చినప్పుడు ఈ లక్షణాలు ప్రాథమికంగా వస్తాయి. ఒక 2 రోజులు 3 రోజులు లేదా 3-4 డేస్ ఇబ్బంది పెడతాయి. దానికి మీరు భయపడి అమ్మ ఒళ్ళొప్పులు వచ్చినాయి, ర్యాష్ వచ్చిందని భయపడి పాత పొగరాకు మీరు వెళ్ళొద్దు, గుర్తుపెట్టుకోండి. సో అలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, తలనొప్పి వస్తే ట్యాబ్లెట్ వేసుకోండి, మోషన్స్ అయితే ఆగటానికి ట్యాబ్లెట్ వేసుకోండి, అలానే ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటారో చెక్ చేయండి, అంటే కొబ్బరి నూనె లాంటి ఒకసారి తీసుకుంటారో చెక్ చేసుకోండి, కొంచెం తాగినాళ్ళకి ఏముండదు. అలానే కొబ్బరి నూనె కనుక కొంతమంది తాగడానికి అలవాటు పడకపోతే, మీకు వచ్చిన టెక్నిక్, ఎండు కొబ్బరిని రోజు కొబ్బరి చెప్పి తినొచ్చన్నాం కదా, బాగా ఎండు కొబ్బరి నవ్వులుతూ ఉండండి, 4-5 రోజులు మీరు నవ్విన తర్వాత అప్పుడు మీరు కొబ్బరి నూనె తాగినా మీకు ఫీలింగ్ తెలియదు. టెక్నిక్ చెప్తున్నా మీకు, అది ఫీలింగ్ పోవాలంటే ఎండు కొబ్బరి తింటాం కదా, 4 సార్లు ఎండు కొబ్బరి తినండి, ఆ తర్వాత మీరు కొబ్బరి నూనె తాగినా అసలు మీకు జస్ట్ మామూలు నీళ్ళు తాగినట్టు ఉంటుంది తప్ప వేరే ఫీలింగ్ ఉండదు. అలా కూడా మీరు టెక్నిక్ చేయండి. సో జాగ్రత్తగా ఉండండి. ర్యాష్ వస్తే ఆడవాళ్ళలో ఎక్కువ మందికి ర్యాష్ వచ్చే అవకాశం ఉంది, ఆడవాళ్ళలో ఎక్కువ మంది అంటే 1000కి ఒకరికి వస్తుంది, అది ఆడవాళ్ళకే వస్తుంది ఎక్కువ మందికి. అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే, పొక్కుల్లాగా వస్తాయి శరీరంలో చర్మం మీద. ఈ ప్రోగ్రాంలో ఫ్యాట్ 20 గ్రాములకు తగ్గించేయండి, అంటే 20 గ్రాములు ఫ్యాట్ ఇవ్వండి. దగ్గరలో ఉండే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆయన 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఒక కోర్స్ ఇస్తారు ట్యాబ్లెట్లు, 3 రోజులు 4 రోజులు ఆ ట్యాబ్లెట్లు వేసుకోండి. ఆ ట్యాబ్లెట్లు అయ్యే వరకు 20 గ్రాములు ఫ్యాట్ ఇవ్వండి. ఆ కోర్స్ అయిపోయిన తర్వాత మామూలుగా ఫ్యాట్ రెగ్యులర్గా చేయండి, అంతే, ఏది వర్రీ అవసరం అవసరం లేదు. ఆ తర్వాత మీకు అడాప్ట్ అవుతారు, అది అంటే ఫ్యాట్ మెటబాలజీకి అడాప్ట్ అవుతారు. అడాప్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, మీ శ్వాస కానీ మీ నోటి దగ్గర స్మెల్ కూడా ఒక పళ్ళ దుకాణం పక్క నుంచి ఎలా వెళ్తే ఉంటే ఎలా ఉంటుందో అలాంటి స్మెల్ వస్తుంది. ఫస్ట్ టైం మీకు అర్థమవుతుంది, మీరు పుట్టిన తర్వాత మొట్టమొదటిసారి శక్తివంతమైన ఉదయం అంటే ఏంటో మీకు అర్థమవుతుంది మెటబాలజీకి వచ్చినాక. ఇన్నాళ్ళు మనం పొద్దున్నే నిద్రలేస్తే బద్ధకంగా లేస్తాం, 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలంటే ఛాన్స్ ఉంటే 1.5 గంట పొడుకుని వెళ్తే బాగుంటుంది, మనసు చూడగానే అనిపిస్తుంది. ఇక అలా ఉండదు, మీకు కళ్ళు బ్రహ్మాండంగా ఉంటాయి,
అద్భుతమైన శక్తి వస్తుంది. గురక పెట్టే వాళ్ళు గురకాయ పేస్తారు, అట్లానే ఎంతమంది పెడతారు గురక, మరి చాలామంది ఆడాలు చెప్తూ ఉంటారు. మా ఆయన పెట్టే గురక మూడు అపార్ట్మెంట్లు ఎదురబోవండి, మీ పుణ్యం అంటే అపార్ట్మెంట్లు హాయిగా నిద్రపోతామని. అలానే ఇక మీకు జుట్టు రావటం ఆగిపోతుంది, జుట్టు రావటం ఆగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. పవర్ ఆఫ్ ఫ్యాట్ అంటే మీరు చూస్తారు. అట్లానే ముఖాన మచ్చలు అలాంటివి ఉంటాయి, కార్బోటాక్సిటీ, మన నల్లగా మచ్చల్లాగా పడతాయి, చూసారు హర్ష్ కుమార్ గారు, నల్లగా పడతాయి చాలామందికి. అవన్నీ కూడా కంప్లీట్ రివర్స్ అయిపోతాయి, 20 ఏళ్ళ కుర్రాడికి ఎలా ఉన్నాయో అలా వస్తాయి. అలానే ట్రైగ్లిజరైడ్స్ లాంటి ఇలాంటి లిపిడ్ లెవెల్స్ ఏమవుతాయంటే మొదటి నెల రెండు నెలలు కొంచెం డ్యాన్సులు చేస్తాయి, కొంచెం ఎక్కువ తక్కువగా డ్యాన్స్ చేస్తాయి. ఒక రెండు మూడు నెలల పీరియడ్కి 20 ఏళ్ళు లోపు ఉన్నప్పుడు మీకు ఎంత ఉన్నాయో ప్రతి ఒక్కరికి అలా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలా వచ్చి తీరతాయి. సో మీకు బ్రహ్మాండంగా ఉంటుంది, మీరు చేయండి. ఇది బేసికల్గా ఫుడ్గా ఇతరత్ర సంబంధించి. ఇప్పుడు నేను మీకు డిసీజెస్ గురించి చెప్తా. డిసీజెస్ గురించి చెప్పిన తర్వాత వన్ బై వన్ మీకు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.